వెల్కమ్ టు టి న్యూస్ నేను స్వేచ్ఛ అప్డేట్ చూసే ముందు హెడ్లైన్స్ మిగ్జామ్ తుఫాన్తో రైతన్నలకు అపార నష్టం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్న హరీష్ రావు కొలువుదీరిన తెలంగాణ మూడో శాసనసభ ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు బీజేపీకి తలనొప్పిగా మారిన మూడు రాష్ట్రాల సీఎంల ఎంపిక తర్జన భర్జన పడుతున్న కమలం అగ్రనేతలు మహారాష్ట్ర కర్ణాటకలో ఎన్ఐఏ దాడులు ఐసిస్ కుట్ర కేసులో 15 మంది అరెస్ట్ పంటకు పెట్టుబడి సాయం వరికి బోనస్ రుణమాఫీ కోసం రాష్ట్ర రైతాంగమంతా ఎదురు చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు నాణ్యం ప్రకటిస్తుందోనని రైతులు వేచి చూస్తున్నారు వాస్తవానికి డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అయితే డిసెంబర్ 9 వచ్చిన ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు ఈ నేపథ్యంలో రైతు బంధు సాయం రుణమాఫీ ఎప్పుడు చేస్తారని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ మాట చెప్పారు ఇప్పటికే రుణమాఫీ పూర్తయిన రైతులు మళ్ళీ బ్యాంకుకు వెళ్లి 2 లక్షల రుణం తీసుకోండి తమ ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామని మీడియా ముఖంగా రైతులకు హామీ ఇచ్చారు సీఎం రేవంత్ ఇయాల రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి జనవరిల డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడవై బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 రానే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తుందని రైతులంతా ఎదురు చూస్తున్నారు మరోవైపు రైతులెవరూ వడ్లు అమ్ముకోవద్దని వరి పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అదనంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది దీంతో రైతులు ధాన్యం అమ్ముకోలేదు కల్లాల్లో ధాన్యపు రాసులతో ఎదురు చూస్తున్నారు ఇదే విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రస్తావించారు రైతులంతా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు ఎందుకంటే ఈ రోజు రైతాంగం ముఖ్యంగా రైతాంగం అంతా కూడా ఒకవైపు వర్షం పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీరు వడ్లు అమ్ముకోవద్దు మేము అధికారంలోకి వస్తున్నాము రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తాము బోనస్ కలిపి మేము వడ్లు కొంటామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పారు మరి కళ్ళల్లో వడ్లన్నీ ఉన్నాయి రైతులందరూ కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు ఒకవైపు తుఫాన్ ప్రభావం వల్ల వర్షం వచ్చి వడ్లు తడుస్తూ ఉన్నాయి అక్కడక్కడ అందువల్ల నేను రైతుల పక్షాన స్పష్టత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారు బోనస్తో కూడి వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత అడుగుతా ఉన్నాం ఇక రైతు భరోసా అధికారంలోకి వచ్చిన వెంటనే భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు 7,12,000 ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది దాంతో రైతు బంధు సాయం కోసం రైతులంతా ఎదురు చూస్తున్నారు రైతులకు 15,000 పెట్టుబడి సాయం ఎప్పటి నుంచి ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తోందన్నారు హరీష్ రావు రెండో విషయం ఆ రోజు రైతు బంధు విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాం ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి రైతులకు నష్టం అవుతుంది డిసెంబర్ 9వ తేదీన మేము 15,000 రూపాయల చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు మరి కొన్ని చోట్ల ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంట పనులు ప్రారంభమయ్యాయి గత 7-8 ఏళ్ళు మేము రైతు బంధు ఎప్పుడు వేసినా కూడా నవంబర్ ఎండింగ్లో డిసెంబర్ మొదటి వారంలో యాసంగి పంట రైతు బంధు డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చారు మరి ఈరోజు మీరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9వ తేదీన 15,000 రూపాయల చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు ఇవాళ డిసెంబర్ 9వ తేదీ మీరు ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే రైతుల విషయం మీద ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు
15,000 రూపాయల చొప్పున అంటే యాసంగి పంటకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతులకు డబ్బులు ఇవ్వాలి. మీరు ప్రజలకు మాట ఇచ్చి ఉన్నారు. డిసెంబర్ 9వ తేదీన 15,000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు. మరి ఈ రోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తుందని రైతులంతా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాదవశాత్తు కిందపడి గాయాలు కావడం బాధకరమని రామోజీరావు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఆయన లేఖ రాశారు. నాన్నగారు త్వరగా కోలుకోవాలని లేఖలో అన్నారు. తన వ్యక్తిగత రాజకీయ జీవితాల్లో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. అతి త్వరలో మాజీ సీఎం కేసీఆర్ కోలుకోవాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరా తీశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫోన్ చేసి పరామర్శించారు. కేసీఆర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అఖిలేష్ యాదవ్ ఆకాంక్షించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని రోకడ హనుమాన్ ఆలయంలో జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలకు పెద్ద దిక్కుగా ఉంటూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ వైతాళికుడు కేసీఆర్ చచ్చుడు తెలంగాణ అచ్చుడు నినాదంతో 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి 2 డేస్ బ్యాక్ మరి అక్కడ బాత్రూంలో జారిపడి 20 వీడగడం జరిగింది. నిన్ననే మరి యశోద హాస్పిటల్లో డాక్టర్స్ బృందం శస్త్రచికిత్స కూడా చేయడం జరిగింది. మరి చికిత్స కూడా జయప్రదమైంది. మన బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కోలుకోవాలని మరి దేవాలయాల్లో పూజలు చేయమని చెప్పడం వల్ల ఇక్కడ రోకడ హనుమాన్ టెంపుల్లో మరి కేసీఆర్ తొందరగా కోలుకోవాలని మేమంతా బీఆర్ఎస్ నాయకులమంతా పూజలు చేయడం జరిగింది. మరి అతి త్వరలో కేసీఆర్ గారు కోలుకోవాలని ఆ రోకడ హనుమాన్కు మొక్కుతూ మరి ఈ పూజలు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. కేసీఆర్ గారి పథకాలు ఆయన ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిండో భారతదేశం నంబర్1. మరి అతి త్వరలో మరి కేసీఆర్ గారు కోలుకొని మళ్ళీ ప్రజా సమస్యల మీద ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక శ్రీ వెంకటేశ్వర బాలాజీ దేవాలయంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని మొక్కుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మనోగ్రహ కామినా
తెలంగాణ రాష్ట్ర ప్రదాత గౌరవ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్లగుంట చంద్రశేఖరరావు గారు మొన్న రాత్రి కాలు జారి కింద పడడం వల్ల కొంచెం గాయమైంది దానికి ఈ రోజు దుబ్బాక మున్సిపల్ దుబ్బాక మండల పరిధిలోని నాయకులు కార్యకర్తలంతా దుబ్బాక బాలాజీ టెంపుల్లో టెంపుల్కి వచ్చి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి మా పెద్దసారు త్వరగా గోల్కోవాలని పూజించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని రాబో కాలంలో మళ్ళీ మన సారే ముఖ్యమంత్రి కావాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రార్థించడం జరిగింది నిన్నటి రోజున మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనారోగ్యం గురికావడం జరిగింది ఈ రోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలోని మా బిఆర్ఎస్ నాయకులందరూ ఆయన త్వరగా కోలుకోవాలని ఈ రోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజలు చేయడం జరిగింది తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఆయన తొందరగా కోలుకొని తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ మిగ్జామ్ తుఫాను శాంతించిన తమిళనాడును వరుణుడు వీడలేదు ఓవైపు తుఫాను ధాటికి ఇప్పటికీ పలు జిల్లాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉండగా మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల ధాటికి చెన్నై సహా నీలగిరి కోయంబత్తూర్ తిరుప్పూర్ దిండిగల్ జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి తేని పుదుక్కోటై తంజావూరు జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది మిగ్జామ్ ఎఫెక్ట్తో ఇప్పటికీ చెన్నై వరద గుప్పిట్లోనే ఉంది చెన్నై శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కాలువలు తలపిస్తున్నాయి కాలనీలు చెరువులుగా మారిన రహదారులే దర్శనమిస్తున్నాయి దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు జనం వేలాది మంది మూడు రోజులుగా సహాయక శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు కాగా తుఫాను తాకిడికి చెన్నైలో 20 మంది మృత్యువాత పడ్డారు దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్రలు పన్నుతున్న ఐసిస్ పై ఫోకస్ చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏకకాలంలో కర్ణాటక మహారాష్ట్రలోని 44 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు పూణే థానే భయందర్తో పాటు పలుచోట్ల తనిఖీలు చేస్తున్నారు ఈ రైడ్స్ లో భాగంగా 13 మంది దాకా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు మాతృత్వపు మధ్రిమలు మరవలేనివన్నారు ప్రముఖ సినీ నటి స్నేహ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఆధునిక చికిత్సలు అందిస్తున్న 49 సంస్థ ఐటీసీ గ్రాండ్ కాకతీయాలో బేబీ మీట్ ను నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి స్నేహ హాజరయ్యారు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ జ్యోతితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు మహిళలకు దేవుడిచ్చిన వరం మాతృత్వమని స్నేహ అన్నారు సంతానం లేని సమస్యతో బాధపడే జంటలకు ఆధునిక చికిత్సలు అందించి మాతృత్వపు అనుభూతులను పంచుతున్న 49 సేవలు అభినందనీయమని చెప్పారు 49 వైద్యులు వైద్య సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు టు బిగిన్ దిస్ డే విత్ ది గాడ్స్ బ్లెసింగ్స్ స్నేహ గారు మరొకసారి తనకి గట్టిగా చప్పట్లు అండ్ ఇప్పుడు తన చేతుల మీదుగానే మన లోగో కూడా మనం లాంచ్ చేసుకోబోతున్నాము చాలా కపుల్స్కి తన డ్రీమ్స్ హోప్స్ని రియాలిటీగా మార్చేస్తున్నారు 49 ఐ విష్ ఎంటైర్ ద టీమ్ అండ్ స్టాఫ్ డాక్టర్స్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ కీప్ డూయింగ్ వాట్ యూ డూయింగ్ థ్యాంక్ యూ సో మచ్ స్నేహ థ్యాంక్ యూ సో మచ్ సో మాకు కూడా స్నేహ గారు అండ్ మిస్టర్ హావియర్ వరల్డ్ రినౌండ్ ఎంబ్రియాలజిస్ట్ వచ్చి ద అడ్వాన్స్ టెక్నాలజీ ఐవీఎఫ్ ల్యాబ్లో జిల్ట్రిక్స్ అని ఇనాగ్రేట్ చేశారు ఇంకా ఎంతోమంది పిల్లలు లేక బాధపడే కపుల్స్ ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ That's all for now. Stay tuned.